కేసీఆర్ తుంటి ఎముక విరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారని, ఆసుపత్రి సందర్శించి ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని, ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారని, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ తెలిపారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ చేస్తారని వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్పారు. పరిస్థితుల దృష్ట్యా పార్టీ శ్రేణులు, అభిమానులు యశోద ఆసుపత్రికి రావద్దని కోరారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు ప్రకటన విడుదల చేస్తారని తెలిపారు. I